ప్రపంచంలో కల్లా అతిపెద్ద క్రూజ్ షిప్ దీని పేరు వండర్ ఆఫ్ ద సీస్ అని అమెరికాలోని ఫ్లోరిడా నుంచి సముద్రం మీద 7 రోజుల ప్రయాణం కోసం వెళ్తా ఉన్నాము ఈ షిప్ ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయేది కాదు ఈడ ఎక్కుతాము 7 రోజులు తిని తిరిగి అంత మళ్ళా ఈడికి వస్తాము అందరూ ఈ షిప్ ఇప్పుడే ఎక్కుతున్నారు ఇంకో గంటలో ఇది బయలుదేరుతుంది అందరూ ఆర్టీసీ బస్ స్టాండ్ లో తప్పిపోయిన వాళ్ళ మాదిరిగా సూట్ కేసులు వేసుకొని ఈ వీధిలో మళ్ళీ తిరుగుతున్నారు ఇదేదో ఒక పెద్ద ఊరు మాదిరి ఉంది అంతా రాయల్ కరేబియన్ వీళ్ళకి సుమారుగా 24 ఓడలు ఉన్నాయి టాటి పెద్ద పెద్దయి ఇదిగో ఇక్కడ చూడండి నడవలేని వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కినారు ఇలాంటి క్రూజ్ షిప్ లో ఎక్కువగా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ ప్రయాణిస్తా ఉంటారు ఈ ఓడ బయలుదేరిన తర్వాత అంగ ఇంటర్నెట్ ఉండదు సముద్రంలో ఫోన్ పనిచేయదు కాబట్టి ఇంటర్నెట్ కావాలంటే ఇక్కడ కొనుక్కోవాలా దాంట్లో కూడా స్పీడ్ను బట్టి రకరకాల ప్లాన్లు ఉన్నాయి ఈయన చూడండి బాగా బండి మీద తాకుంటా పోతున్నాడు ఇదిగో ఇక్కడ ఒక పెద్ద టోపీ పెట్టినాడు జాగ్రత్త టోపీ పెడతా అంటున్నాడు మేము కూడా మా ఇంటికి ఎటవాలనో ఈ ఊర్లో తెలియక అట ఇట తిరుగుతా ఉన్నాము ఈ షిప్ ఎక్కిన కస్టమర్లు ఎవరు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ దీంట్లో పనిచేసే వాళ్ళందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి ఈ వీధులన్నీ కూడా చాలా అందంగా డెకరేట్ చేసినారు కొత్త ఇల్లు కొత్త షాపులు అన్నిటికీ ఇప్పుడే గృహప్రవేశాలు జరుగుతున్నాయి పిజ్జా రెస్టారెంట్ చూద్దాము సరెంటోస్ అని ఇక్కడ పిజ్జా రెస్టారెంట్ ఉంది ఇంకా లోపలికి ఎక్కిన తర్వాత ఇంకేదైనా కూడా ఫ్రీనే అనమాట మొత్తం లోపలికి వెళ్ళి మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పిజ్జా రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయో వెళ్ళి చూద్దాము పిజ్జాలు మనకి ఏది కావాలంటే చేసిస్తారు ఫ్రెష్గా అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాము హలో వాట్ వి గాట్ ఈ షాపులో పిజ్జాలే కాక ఇదిగో ఇది పంది మాంసము ఇదేమో కాల్చిన టమాటాలు ఇవేమో మసాలా పెట్టిన ఆలివ్స్ ఇదేమో మజరిల్లా పిల్ల టమాటాలు ఇదేదో మజిల్స్ కపనాట అంట ఇంకేమో కాల్చిన కూరగాయలు ఇదేమో కాల్చిన వంకాయ హలో హౌ ఆర్ యు కెన్ ఐ హావ్ వన్ వెజ్ పీస్ పీస్ టు వన్ ఫర్ హర్ వన్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ భయ్య కిదర్ సే ఆప్ Goa. Goa, wow. Yeah, I settled in, yes. I am from Andhra Pradesh. Yeah. Nice to see you. Thank you so much. I love pizza, so I'll come back again. ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి తింటా ఉండడమే ఎన్ని సార్లు అయినా రావచ్చు ఎంతైనా తినచ్చు ఇక్కడ మా వైఫ్ ఏమో ఎన్ని కొత్త కొత్తవి ట్రై చేయాలంటుంది నాకేమో ఓన్లీ పిజ్జానే ఇష్టము పిజ్జానే తింటున్నాను ఎస్ గ్రిల్డ్ వెజిటబుల్స్ హౌ ఆర్ యు కార్లస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వేర్ ఆర్ యు ఫ్రమ్ మెక్సికో మెక్సికో హౌ లాంగ్ యు బీన్ వర్కింగ్ 12 ఇయర్స్ థ్యాంక్ యూ My hair was black when I started. Oh, oh. How long you are working in cruise? This 9 years. విన్నారా మొదట ఆయనేమో 12 సంవత్సరాల నుంచి జుట్టు నల్లగా ఉన్నప్పటి నుంచి క్రూజ్ షిప్ లో పనిచేస్తున్నాడంట పిజ్జా దగ్గర ఉన్న ఆయన 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట క్రూజ్ షిప్ లో వీళ్ళందరికీ జాబులు ఎట్టొచ్చినాయి ఎట్లా అప్లై చేసినారో అన్ని కూడా కనుక్కుందాము వచ్చే వీడియోల్లో క్రూజ్ షిప్ ఎక్కినాము దిక్కు తెలియడం లేదు ఎట్టబోవాలనో ఇది ఒక పెద్ద వీధులు ఉన్నట్టున్నాయి మా రూమ్ ఎక్కడుందో తెలీదు అసలు ఇది షిప్ మాదిరిగా లేదు ఇదంతా పెద్ద రోడ్డు మాదిరిగా ఉంది ఇదంతా కూడా అసలు షిప్లో ఉన్న ఫీలింగే లేదు పైనంతా కూడా ఓపెన్ ఉంది సూట్లు ఉన్నాయి అసలు పోయి రూమ్ కొనుక్కోవాలా ఫస్ట్ స్టెప్ రూమ్కి వెళ్దాము రూమ్కి వెళ్తా ఉన్నాము దారిలో ఇది ఎంట్రన్స్ ఇక్కడే ఎంటర్ అయినాము ఎంటర్ అయితేనే ఇంకా ఆగలేక అక్కడ పోయి పిజ్జా తిన్నాము ఇక్కడ అచ్చరంబోల లోపల ఇక్కడ పోయి ఇంటర్నెట్ తీసుకున్నాను ఇప్పుడే ఇంటర్నెట్ సుమారుగా $150 ఛార్జ్ చేసినారు 7 రోజులకు మొత్తం ట్రిప్ ఇంకా అక్కడ లిఫ్ట్లు ఉన్నాయి చాలా లిఫ్ట్లు ఉన్నాయి ఇటుపక్క అటుపక్క అన్ని పక్కల లిఫ్ట్లు ఉన్నాయి ఆ లిఫ్ట్లో పోయి మన రూమ్ ఎత్తుకోవాలి మాది 9వ ఫ్లోర్లో ఉంది ఇక్కడ స్టార్బక్స్ కాఫీ షాప్ కూడా ఉంది హలో హౌ ఆర్ యు గుడ్
Is this paid shop or free? It's paid. So we had to buy like any package or? No, the Starbucks is not including any package. Oh, so we had to pay cash and buy it? No, we will charge to your room or you can take it to your Starbucks app. Khalid, how about you? Justin Bieber. Justin Bieber, yeah. From India, a lot of people from India. Yeah, where are you from? Which state? I'm from Mumbai. Mumbai, okay. How long have you been working? I'm here since 5 years. This month completed 4 years to fifth year. Fifth year, okay. Congratulations, keep rocking. Thank you. Hope to see you again. See you, see you. ఇడ డబ్బుల్ కట్టాలంట స్టార్ బక్స్ ఒక్కటి మాత్రమే ఫ్రీ కాదంట ఇంకా ఇడ రచ్చరచ్చ ఉంది ఇటుపక్క అటుపక్క అంతా కూడా ఇక్కడేదో కూర్చుండేది ఏదో ఉంది ఇక్కడ బార్ మాదిరిగా ఏదో ఉంది సో ఇడ లిఫ్ట్లు ఉన్నాయి ఇదిగో లిఫ్ట్లు పైకి కిందికి వస్తూ ఉన్నాయి ఇడేమో కిందికి పోయేది ఉంది మనము పైకి ఇదిగో ఇడ ఎలివేటర్లు ఇన్నే ఉన్నాయి ఎలివేటర్ 5లో ఉన్నాం ఆల్రెడీ మొత్తం ఒకసారి ఈ ఇది వచ్చింది ఇది కిందికి పోతుందో పైకి పోతుందో తెలియదు ఇటు పక్కన ఇదొకే వచ్చింది ఇది కిందికి పోతుంది 1, 2, 3, 4 ఎలివేటర్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ 6 ఎలివేటర్లు ఉన్నాయి ఓకే ఇది వచ్చింది దీంట్లో పైకి పోదాము 9 ఆ లిఫ్ట్లో అద్దాలు లేవని దిగేసినాము ఈ లిఫ్ట్లో అయితే బాగా వ్యూ బాగుంటుంది అంతా కూడా గ్లాస్ ఉన్నాయి ఎలివేటర్లు ఒక్క ఫ్లోర్ పైకి వెళ్ళాలంటే మొత్తం 18 ఫ్లోర్లు అన్నారు ఇక్కడ పెద్ద షిప్ ప్లానింగ్ అంతా ఉంది ఇంక ఎత్తుకోవాలి ఇదంతా ఇంకా జీవించినట్టే ఒక ఊర్లో ఉన్నట్టుంది ఈ ఎలివేటర్ వస్తేనే పైకి వెళ్ళేది వ్యూ అంతా చూపిస్తాను లిఫ్ట్లో ఓకే మన లిఫ్ట్ వచ్చేసింది ఈ నుంచి అయితే బాగా వ్యూ ఉంది 9వ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ టచ్ ప్యాడ్ మాదిరి ఉంది ఇదంతా ఇటు పక్క అయితే మొత్తం షిప్లు అంతా పైకి పోయేది కిందికి పోయేది అంతా కనపడుతుంది బాగా కిందికి పోతుంది ఓయమ్మ మళ్ళా పోతుంది 9వ ఓకే మళ్ళా కొట్టు పైకి పోయేదాం ఇట్స్ ఓకే ఓకే ఇట్ విల్ గో అప్ అగైన్ విల్ గో ఈ లిఫ్ట్ కిందికి పోయింది మళ్ళా పైకి పోతున్నాము ఇంకా ఫ్లోర్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంది నెక్స్ట్ 7 రోజులు ఇంకా తిరగడమే వీధంతా ఊరంతా కూడా తిరగడమే ఆడప్ లిఫ్ట్ పోతా ఉంది వచ్చేసినాము 9వ ఫ్లోర్కి వచ్చినట్టున్నాము 8లో దిగినాం బాయ్ ఆల్రైట్ ఇక్కడికి వచ్చాము ఇంకా అసలు రూములు ఎక్కడున్నాయో ఎత్తుకోవాలా మన స్టేట్ రూమ్స్ మంది 90 కదా అసలు మా రూమ్ ఎక్కడుందో తెలియదు అసలు 601 అంటే 500 నుంచి అని ఉంది ఇది లేదు ఇటు పక్క లేదు అటు పక్క ఉందేమో అసలు ఇది ఏదో ఒక ఊర్లోకి వచ్చి ఎత్తుకున్నట్టుంది ఎక్కడికి పోవాలన్నా తెలియదు ఇంకా రూమ్ ఫస్ట్ టైం ఎత్తుకొని ఇటు రాసినారంతా కూడా మేము తప్పు పక్కకు వచ్చినామేమో తెలియదు ఇటు పక్క ఉన్నట్లేదు ఇక్కడేమో 9601 500 నుంచి 732 అంటే ఇట్లా పోవాలంట రూమ్కి వెళ్దాము ఎత్తుకుంటా కార్పెట్ కూడా కొత్త షిప్పు ఫస్ట్ టైం వెళ్తా ఉంది అంత బ్రాండ్ న్యూగా ఉంది 9వ డెక్లో 9601 అంటే ఇదేమో 564 ఉంది ఇటు పక్కేమో రూములు ఉన్నాయి 500 పెరుగుతుందా ఓయమ్మ ఇది ఒక ఊరున్నట్టుంది ఆడి వరకు ఉంది పోతా అంటే ఎన్ని రూములు ఉన్నాయో 6000 మంది బట్టే అన్ని రూములు ఉండాలంటే కనీసం 3000 రూములు రూమ్కి ఇద్దరు ఉంటే 3000 రూములు ఉండాలా 3000 రూముల దగ్గరికి వీళ్ళు లగేజ్ తీసుకొస్తుంటారు అందరూ కింద నుంచి మన లగేజ్ తెచ్చి మన రూమ్ ముందు పెడతారు పోతానే ఉన్నాము మన కీస్ ఏమో రూమ్ దగ్గరే ఉన్నాయి అని చెప్పినారు రూమ్ డోర్ దగ్గర కీస్ ఉన్నాయని చెప్పినారు 9601 దిస్ వన్ అసలు వచ్చినాము దీనికి డోర్ల మాదిరిగా ఏమి లేవు ఎక్కడున్నాయో 603 అవేనా డోర్లు ఆ బ్లూ ఉండేటి డోర్లు అనుకుంటా ఏ డోర్లో కూడా తెలియడం లేదు అసలు 9601 అంటే ఇదే లాక్ చేసిందా ఏమని చెప్పారు ఓ ఇది ఇటు పక్కన ఒక రూమ్ 601 599 అది సో ఇది ఇక్కడ పెట్టినారు కీస్ తీ వెల్కమ్ కీస్ ఇక్కడ దాచిపెట్టినారు సో ఈ ఏమో 2 డోర్లు ఉన్నాయి ఏందో బయటికి పోయేది అన్నట్టుంది కానీ
చూస్తే ఇదొక రూమ్, 601 రూమ్, ఒకటి ఇక్కడ ఉంది, 599 రూమ్ ఉంది. ఇటు పక్క చూసినంత దూరం ఉంది. ఇది ఇది మన డోర్. ఇది దీనికి టచ్ అయ్యి, యా ఓపెన్ చేయి. అన్లాక్ అయింది లాగ్ అంతే. అదిగా దేవుని దయవలన ఈ తలుపు కనుక మేము ఓపెన్ చేయగలిగితే మీకు నెక్స్ట్ వీడియోలో రూమ్ అంతా చూపిస్తాను. నానా తంటాలు పడుతున్నాము. ఇది ఎట్లా తెలియడం లేదు, అన్లాక్ అయింది. అంతవరకు ఈ క్రూజ్ షిప్ కి సంబంధించిన వీడియోలు ఇటు ఉన్నాయి, చూడండి. We can't open the doors. We don't know how to open the door. Yeah, we are trying. No, it didn't work.